పది ఫోటోలు కొట్టు ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది మంది యొక్క ప్రజలను బలి తీసుకుంది కాబట్టి అందులో భాగంగానే మన ఇండియాలో కూడా అంటే భారతదేశంలో కరోనాకు ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదే కానీ నిర్ణయం తీసుకోవడంలో మాత్రం మంచిది కానీ ఆ నిర్ణయం ఏమి లాక్డౌన్ లో ఇంట్లోనే ఉండండి బయటికి రావద్దండి మీరు బయటకు వస్తే ఇబ్బంది పడతారు ప్రాణాలు పోతాయని చెప్పడం ఉంది కానీ రోజు పనికి పోతే కూలికి పోయి తెచ్చుకునే యొక్క డబ్బుతోనే జీవనం సాగిస్తున్న కుటుంబాలు కోట్లాది మంది కుటుంబాలు కార్మికులు ఉన్నారు వారు ఏ పద్ధతిలో ఈ కడుపు నింపుకుంటారో అది కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి ఆయన కడుపుతో కొన్ని కోట్ల జనాభా ఇండ్లలోనే కూర్చొని రోజు వారి యొక్క ఆఖరి ఏ రకంగా తీరుస్తారో చెప్పాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో కోట్లాది మంది కార్మికులు ప్రజలు రోజున రోజు సగటు వాళ్ళ యొక్క జీవన ఉపాధి రెక్క ఆడితే డొక్క నిండే తప్ప ఇంకోటి కాదని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకు తచ్చరం ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం భరాయించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 100 కేజీల బస్తా ఇచ్చి వెంటనే బియ్యాన్ని వాళ్ళని కాపాడిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కరోనాతో అనేక కుటుంబాలు పదాలను పడి